హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం లూమ్ సోలార్ వాళ్ళ సోలార్ ప్యానల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఈ సోలార్ ప్యానల్స్ గురించి మాట్లాడేటప్పుడు స్పెషల్లీ రెండు రకాలు దొరుకుతాయి మనకు. ఒకటి వచ్చేసి మోనో క్రిస్టలైన్, నెక్స్ట్ పాలిక్రిస్టలైన్ అని చెప్పేసుకోవచ్చు. మోనో క్రిస్టలైన్ పాపులర్, దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనకు ఎండ అనేది కొంచెం తక్కువ ఉండే చోట్లలో మంచి అవుట్పుట్ రావాలనుకోండి, అంటే మంచి ఓల్టేజ్ అనేది అవుట్పుట్ రావాలి అంటే అటువంటిప్పుడు మనము మోనో క్రిస్టలైన్ అయితే యూజ్ చేయవచ్చు. పాలిక్రిస్టలైన్ గురించి మాట్లాడినట్టయితే వెదర్ అనేది బ్యాడ్ ఉన్నప్పుడు అదంత ఎక్కువగా ఓల్టేజ్ అనేది బయటికి తీసుకొని రాలేదు. సో అందుకోసమే మనం మోనో క్రిస్టలైన్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ లూమ్ సోలార్ గురించి మాట్లాడినట్టయితే ఇండియాలోనే వీళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ మోనో క్రిస్టలైన్స్ అనేవి ఈ లూమ్ సోలార్లో ఎక్కువ పాపులర్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫటాఫట్ ఈ దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. దీన్ని అన్బాక్సింగ్ చేయడానికి ముందు లూమ్ సోలార్కి సంబంధించి ఇంకొక చిన్న సైజు సోలార్ ప్యానల్ కూడా నాకు నా దగ్గర ఉంది. సో దీన్ని కూడా మనం అన్బాక్సింగ్ చేస్తాం. సో ఈ రెండింటిని అన్బాక్సింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి వీళ్ళు ఈ బాక్స్ పైన ఏమేమి మెన్షన్ చేశారు అనేది చూసినట్టయితే ఇక్కడ చూడండి, మనకు 120 వాట్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు వీళ్ళకు ఉన్న డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను రెండు సోలార్ ప్యానల్స్ని కనెక్ట్ చేసేసాను. సో ఒకటి వచ్చేసి మోనోక్రిస్టలైన్, ఇంకొకటి వచ్చేసి పాలిక్రిస్టలైన్. రెండింటి తేడా అనేది నాకు ఎట్లా కనిపిస్తుంది అని అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం బ్లూ కలర్లో ఉండడం గమనించవచ్చు. దీనిలో ఉండే సెల్స్ అనేవి మీకు బ్లూ కలర్లో కనిపించేస్తున్నాయి. అలా కాకుండా పాలిక్రిస్టలైన్ గురించి మాట్లాడినట్టయితే అవి బ్లాక్ కలర్లో ఉన్నాయి. సో ఈ రెండింటి ఆధారంగా అయితే మనం ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని అయితే కనిపెట్టవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ రెండు సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉంటాయో రెండు సోలార్ ప్యానల్స్ని ఒకదానితో ఒకటి ఇక్కడ కనెక్ట్ చేసేసాను. ఇక్కడ మీరు చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ నా దగ్గర ఒకటి ఛార్జింగ్ కంట్రోలర్ ఒకటి ఉంది. ఛార్జ్ కంట్రోలర్ ఎందుకు అనంటే దీంతో మనము అన్నిటిని కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే అన్నిటిని కనెక్ట్ చేయడం అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను రెడ్ కలర్ తోటి సోలార్ ప్యానల్స్ని కనెక్ట్ చేశాను చూడండి. సో ఇక్కడ ఈ రెడ్ కలర్ తోటి ఇక్కడ నాకు వచ్చిన వైర్ ఇక్కడ మనకు ఈ ఛార్జింగ్ కంట్రోల్ పైన కూడా ఇక్కడ సోలార్ అని మెన్షన్ చేయబడి ఉంది. సో అందుకోసమే ఇక్కడ మనకు దీంతో అయితే కనెక్ట్ చేయడం జరిగింది, ప్లస్ మైనస్. దాంతోపాటే ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాటరీకి ఈ బ్లూ కలర్ది కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు రాసిపెట్టుంటుంది బ్యాటరీ అని చెప్పేసి. దాంతోపాటు లోడ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ఇది వచ్చేసి నేను ఈ యెల్లో కలర్ వైర్ని అయితే తీసుకోవడం జరిగింది. సో దీంతో నేను లైట్ని కనెక్ట్ చేసి మీకు లైట్ వెలిగించి చూపిస్తాను. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఛార్జింగ్ కంట్రోలర్ పైన ఒక పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. అంటే డైరెక్ట్ మనం మొబైల్ అయినా కానివ్వండి, లేకపోతే యూఎస్బీ పోర్ట్ దేనితో అయితే కనెక్ట్ చేసుకోగలుగుతాము వాటన్నిటిని అయితే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకవేళ ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ని కూడా దీంతో రన్ చేయించవచ్చు. ఒకసారి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొబైల్ని కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను మొబైల్ని కనెక్ట్ చేసేసాను. కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు 95% అనేది ఛార్జింగ్ ఉంది. సో ఆ ఛార్జింగ్ అనేది అయితే మీరు గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీని హైట్ గురించి మాట్లాడితే చూడండి, దాదాపుగా 4 ఫీట్ ఉందని చెప్పేసుకోవచ్చు. దీనికంటే పెద్ద పెద్ద సోలార్ ప్యానల్స్ కూడా దొరుకుతాయి. దాంతోపాటు వీళ్ళు ఒక స్టాండ్ కూడా ప్రొవైడ్ ఇస్తుంటారు. ప్రజెంట్ నేను స్టాండ్ అయితే తీసుకోలేదు. స్టాండ్ తీసుకుంటే మనము ఎండ్ వచ్చే చోట దానికి ఆపోజిట్గా పెట్టుకోవడానికి బాగుంటుంది, లేకపోతే గోడలకు ఎక్కడైనా ఒరిగించాల్సి వస్తుంది. సో మొత్తం చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు ఇది వచ్చేసి మోనో క్రిస్టలైన్కి సంబంధించింది. సో మొత్తం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇప్పుడే దీన్ని అన్బాక్సింగ్ చేసాము, ఆల్రెడీ టెస్ట్ కూడా చేసాము ఎంత ఓల్టేజ్ వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ చూసుకున్నట్టయితే 25-27, అంటే ఆ ఎండ పెరిగే కొద్దీ హీట్ అయ్యే కొద్దీ అదైతే మారుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ మల్టీమీటర్ తోటి ఇక్కడ చెక్ చేసి కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. సో ఇప్పుడు రెండింటి కూడా నేను చెక్ చేశాను ఆల్రెడీ, ఈ చిన్నదాంతో పెద్దదాంతో రెండింటికి సంబంధించిన ఓల్టేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ప్లస్ మైనస్కి సంబంధించిన రెండు వైర్స్ అయితే చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో మనం పాజిటివ్ వైరు నెగిటివ్ వైర్ ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. దాంతోపాటు దీనికి సంబంధించిన మిగతా స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూడండి. మాక్సిమం పవర్ ఎంత వస్తాయని చెప్పేసి 100 WP అని చెప్పేసి, దాంతోపాటు మాక్సిమం పవర్ ఓల్టేజ్, దాంతోపాటు సర్క్యూట్ కరెంట్ అని చెప్పేసి ఇవన్నీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు దీనిలో అంటే దీని గురించి మాట్లాడితే దీనిలో వీళ్ళు కొన్ని డయోడ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మన పవర్ అనేది కాన్స్టెంట్గా ఇది ఉండడానికి. దాంతోపాటు ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీన్ని ఎండలో వదిలేసినా నీళ్ళలో వదిలేసినా కూడా దీనికి వచ్చే డ్యామేజ్ ఏం లేదు. సో అటువంటి దాని ప్రకారం అయితే మనం దీని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని లైఫ్ టైం గురించి మాట్లాడినట్టయితే 25 ఇయర్స్ వరకు అయితే ఇది పనిచేస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఒకసారి మనం దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆరామ్గా ఫ్రీగా మనం ఎలక్ట్రిసిటీని అయితే పొందొచ్చు. సో మీ ఇంట్లో ఉండే ఫ్యాన్స్, దాని తర్వాత ఈ లైట్స్ ఏవైతే ఉంటాయో వీటిని అయితే వెలిగించవచ్చు. మొత్తానికి ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉంది ఏంటంటే డీసీ ప్యానల్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు దీంతో నా దగ్గర ఉండే ఒక లైట్ని వెలిగించి చూపిస్తాను. దాంతోపాటు ఇంతకుముందు మీరు ఎలాగో ఫోన్ ఛార్జ్ చేయడం కూడా గమనించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా లూమ్ సోలార్కి సంబంధించిన సోలార్ ప్యానల్ అన్బాక్సింగ్. సో ఆల్రెడీ ఇప్పుడు నేను కొంచెం చిన్న సైజ్ తెప్పించాను. అలా కాకుండా మీ ఇంటికి మొత్తానికి అంటే ఏసీస్ అయినా కానివ్వండి, దాంతోపాటు మీ ఇంట్లో ఫ్యాన్స్, లైట్స్ అవన్నీ కూడా వచ్చే విధంగా తీసుకోవచ్చు. కాకపోతే దానికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. 1 లక్ష రూపాయల నుంచి 3 లక్షలు పెట్టుకుంటే మీ ఇంట్లో ఉండే హోమ్ అప్లయన్సెస్ అన్నీ రన్ అవుతుంటాయి. ఈవెన్ ఫ్రిడ్జ్ కూడా రన్ అవ్వడానికి అయితే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు ఎండ అయితే పుష్కలంగా ఉంటుంది.
పుష్కలమైన ఎండ్ అని మనం ఇలా యూటిలైజ్ చేయాలి అంటే ఈ ప్యానల్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అప్పటి గురించి మాట్లాడినట్టయితే ఆ ప్యానల్స్ అనేవి ఎక్కువ కరెంట్ని ప్రొడ్యూస్ చేసేవి కాదు, కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇవి కరెంట్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి మన ఇంట్లో నడిచే అన్ని హోమ్ అప్లయన్సెస్ని అయితే దీంతో నడిపించవచ్చు. సో మరి మీరు కూడా దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ సోలార్ ప్యానల్లో నచ్చిన విషయం ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.